గతంలో చంద్రబాబు గారి హయాంలో 30,85,000 మంది రైతులకు కేవలం 3,411 కోట్ల రూపాయలు పంటల బీమా కింద 5 సంవత్సరాలు కలిపి ఇస్తే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాలలో మాత్రమే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో అక్షరాల 44 లక్షల మంది రైతన్నలకు 6,685 కోట్ల రూపాయలు బీమాగా ఇచ్చాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎక్కడ 3,411 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు కలిపి ఎక్కడ కేవలం ఈ 4 సంవత్సరాలలోనే 6,685 కోట్ల రూపాయలు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ సంవత్సరం కూడా నీరెడు ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా జూలై 8వ తారీఖున అంటే నాన్నగారి పుట్టిన రోజున వైఎస్ఆర్ జయంతి రోజున నీరెడు సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా అదే రోజే జమ చేయనున్నాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క రూపాయి కూడా రైతన్నలు బీమా ప్రీమియంగా రైతు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తి బీమా ప్రీమియంను కూడా తానే భరిస్తా ఉన్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే అని కూడా చెప్పడానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ ఆర్బికేలు కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ ఈక్రా బుకింగ్ జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా రైతుల పేర్లన్నీ కూడా సోషల్ ఆడిట్ కొరకు సచివ ఆర్బికేలలో డిస్ప్లే చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఆర్బికేల ద్వారా పారదర్శకంగా రైతులకు మంచి చేస్తూ ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ క్రాప్ అనే మాటే లేదు, ఆర్బికే అనే మాటే లేదు, సోషల్ ఆడిట్ కింద మొత్తం లిస్టు పెట్టాలి అన్న ఊసే లేదు. గత పాలనకు ఈ పాలనకు మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మరోవైపు ధాన్యం సేకరణ మీద ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా, గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో కూడా మొత్తం ధాన్యం ఎంత సేకరించారు అని అంటే 2.65 కోట్ల టన్నులైతే మనందరి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఇప్పటికే 3.09 కోట్ల టన్నుల ధాన్యం సేకరించింది అని చెప్పడానికి గర్వపడతాం.